వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మేఘనా. సో ఈ రోజు మనం వీడియోలకు వెళ్లే ముందు మీకు అందరికి పెద్ద థ్యాంక్స్ అండి. మానస చిన్న బజార్, నేను 10 రూపీస్ బజార్ పెట్టిన వీడియోకి చాలా చాలా వ్యూస్ వచ్చి మంచి సక్సెస్ రేట్ అయితే ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆ వీడియో కింద చాలా మంది అడిగారు, నంబర్ కావాలి, ఓనర్ నంబర్ కావాలి, అండ్ హోల్సేల్ రేట్కి ఇస్తారా అని ఇలా చాలా డౌట్స్ అడిగారు. యాక్చువల్లీ నేను క్లియర్ గా వీడియోలో మీకు అడ్రస్ డీటెయిల్స్ చూపించాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా చాలా మంది ఇంకా ఎక్కడ అని అడిగారు అనమాట. సో ఈసారి మీకోసం సపరేట్ గా షాప్ కోసం వెళ్లి ఆ ఓనర్ తో మాట్లాడి ఆ ఓనర్ నంబర్స్ తీసుకొని అండ్ కొత్త సరికి కూడా ఏమేమి వచ్చిందో మొత్తం చూసి అవన్నీ షూట్ చేసి ఈ వీడియోలైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఓనర్ డీటెయిల్స్ తో సహా అండ్ షాప్ డీటెయిల్స్ అడ్రస్ కూడా మీకు యాడ్ చేస్తానన్నమాట. సో ఈసారి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, అలాగే నంబర్ స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. సో వెయిట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో 10 రూపీస్ బజార్ లో చాలా కొత్త మోడల్స్ అయితే వచ్చాయి. అండ్ 10 రూపీస్ లోనే కాదండి, 30 రూపీస్, 60 రూపీస్, 99 రూపీస్ లో కూడా చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ అయితే మీకు 10 రూపీస్ బజార్ లో ఎలాంటి కొత్త ఐటమ్స్ వచ్చాయో చూపిస్తున్నాను. సో వెయిట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. సో మీకు ఎగ్జాక్ట్ గా ఈ మానస చిన్న బజార్ అనేది ఎక్కడ వస్తుందంటే దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ కి పక్కనే గణేష్ కాంప్లెక్స్ లో అయితే మీకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఎవరైనా పాత వీడియో మిస్ అయ్యింటే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. సో లాస్ట్ టైం నేను చూపించిన వీడియోలో గ్లాసెస్ ప్లెయిన్గా ఉండేటివి, ఈసారి ఏంటంటే కొంచెం ఫ్లోరల్ మోడల్లో ఇలా ప్రింటెడ్ టైప్ వచ్చాయన్నమాట. సో దీంట్లో కూడా పింక్ అని చెప్పేసి అలా ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్లో కూడా ఇలా వచ్చాయి, కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. సో గ్లాసెస్లో కూడా ప్లెయిన్లో కావచ్చు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకో టైప్లో కలర్ మోడల్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ నేను చూపించిన ప్రతి వస్తువు 10 రూపీస్ అండి. సో ఈచ్ గ్లాస్ వచ్చేసి 10 రూపీస్ అలా పడుతుందన్నమాట. సో కొంతమంది కామెంట్ సెక్షన్లో ఎలా మెసేజ్ చేశారంటే అది నిజమేనా అని అడిగారు. సో నిజమేనండి, ఇక్కడ ఏ వస్తువు కొన్నా మీకు 10 రూపాయలు మాత్రమే. సో ఆ బాక్స్ కూడా 10 రూపీసే అండి. ఇది ఇక్కడ ఏంటంటే గ్రేటర్ టైప్ అనమాట, అది 10 రూపీసే. ఇక్కడ ఏ చాలా కిచెన్ ఐటమ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఈ స్టాండ్ వచ్చేసి 10 రూపీసే అండ్ ఇక్కడ మీకు గ్లాసెస్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ నుంచి, తర్వాత కప్స్ అని చెప్పేసి, తర్వాత ప్లేట్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ 10 రూపీసేనండి. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఇక్కడ ఏ ఐటెం చూపించినా ఈ వీడియోలో వరకు 10 రూపీసే అనమాట. సో ఇది వచ్చేసి చిన్న చిన్న సైజ్ హస్తాల్లాగా, సో పిల్లలకి ఏదైనా ఆడుకోవడానికి ముద్దు ముద్దుగా బాగుంటుంది. అండ్ ఒకరికి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేశారండి, మినియేచర్కి సంబంధించిన టాయ్స్ లాగా అంటే ఫుడ్కి సంబంధించిన మినియేచర్వి వస్తువులు ఉంటాయని అడిగారు. సో ఈసారి నేను చెక్ చేస్తే మినియేచర్కి సంబంధించిన చిన్న చిన్న కప్పులు, ఇలా హస్తాలు, చిన్న చిన్న స్పూన్స్ ఇలా చాలా వరకు అవి కూడా ఉన్నాయండి. సో గ్లాసెస్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అండ్ ఫస్ట్ వీడియోలోనే మీకు చూపించాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనమాట, స్నాక్స్ ప్లేట్స్. అండ్ టీ కప్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి నేను అవి స్కిప్ చేశాను, సో దట్ ఎందుకు మళ్ళీ అని చెప్పేసి. సో అందుకే నేను పాత వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే కూడా నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అందులో ఐటమ్స్ కూడా సూపర్బ్గా ఉన్నాయండి. ఇవి వచ్చేసి బనానా క్లిప్స్, ఆ ప్యాకెట్లో ఉన్న మొత్తం అనమాట ఒక సెట్ లాగా, అదంతా కలిపి 10 రూపీసే. అండ్ బ్యాక్ సైడ్ క్లిప్స్ అనమాట, ఇక్కడ ఏదైనా కానీ మీకు ఒక ప్యాకెట్లో నీట్గా ప్యాక్ చేసి ఉంటే ఆ ప్యాకెట్ మొత్తం 10 రూపీస్ లాగే. అండ్ ఇక్కడ స్ట్రిప్లో 2 ఉన్నాయి కదండి, ఆ 2 క్లిప్స్ కలిపి 10 రూపీస్ లాగా అనమాట. అండ్ ఇక్కడ 5 క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ 5 క్లిప్స్ కలిపి 10 రూపీస్, ఇలా ప్యాకెట్లో ఉంటే మాత్రం మనకి మొత్తం కలిపి ఒక 10 రూపీస్ లాగా అనమాట. సో క్లిప్స్లో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్, అండ్ ఈసారి రబ్బర్ బ్యాండ్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే చూసానమాట. సో చిన్న చిన్న పిల్లలకి బాగుంటాయి, డిఫరెంట్గా అలంకరించుకోవడానికి ఎప్పుడు ప్లెయిన్ కాకుండా డిఫరెంట్ మోడల్స్లో అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే కనిపించాయి. అండ్ ఇవి వచ్చేసి శారీ పిన్స్. సో శారీ పిన్స్ మొత్తం ప్యాకెట్ వచ్చేసి 10 రూపీసే అనమాట. అండ్ ఇవి వచ్చేసి వడియాలు, అప్పడాలు అని చిన్న చిన్నవి వేసుకుంటాం కదా, సో ప్యాకెట్ లాగా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేశారనమాట. సో ఈచ్ ప్యాకెట్ వచ్చేసి మనకి 10 రూపీసే. ఇవి వచ్చేసి సొంగలు అంటాం కదా, సో అవి కూడా 10 రూపీస్ లాగే అనమాట. అండ్ చక్రాలు చాలా దీంట్లో కూడా వడియాలు కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి, కలర్ఫుల్వి అని చెప్పేసి డిఫరెంట్ ఉన్నాయి. అండ్ మీకు రబ్బర్ బ్యాండ్స్లో కూడా ఈసారి చాలా కలెక్షన్ అయితే వచ్చింది. సో ఆ ప్యాకెట్ మొత్తం వచ్చేసి 10 రూపీసే. అండ్ రబ్బర్ బ్యాండ్స్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పెద్ద సైజ్ నుంచి చిన్న సైజు, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇన్ని మోడల్స్ ఈవెన్ ఫ్యాన్సీ షాప్లో కూడా దొరకవేమో.
సో ఈసారి హెయిర్కి సంబంధించినవి ఇలాంటివి కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చూసానన్నమాట. లాస్ట్ టైం ఒక టైప్ ఉండింది, ఈసారి వచ్చేసి ఇంకొక టైప్ ఉంది. దీంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ట్రై చేయొచ్చు, లైక్ హెయిర్ బ్యాండ్స్ లాగా అనమాట. సో ఇవి కూడా 2 మోడల్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ప్యాకెట్ వచ్చి కూడా మనకి 10 రూపీస్ లాగే. అండ్ ఇది వచ్చేసి లైక్ బ్రాస్లైట్ కమ్ బ్యాంగిల్ లాగా అనుకోండి, సో అది కూడా 10 రూపీసే అనమాట. అండ్ ఇవి వచ్చేసి కూడా శారీ పిన్స్, అవి 3 సెట్ కలిపి 10 రూపీసే. అండ్ మీకు ఇక్కడ కీచెన్స్ బోల్డ్ అని కీచెన్స్ ఉన్నాయండి, కీచెన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఏది తీసుకున్నా 10 రూపీసే. స్టిక్కర్స్ కానీ చైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఏవైనా కానీ 10 రూపీసే అండి. లాస్ట్ టైం నేను చాలా వరకు చూయించాను కాబట్టి ఈసారి ప్రతిదీ డీటెయిల్గా అయితే వెళ్ళట్లేదు. సో మీకు కొత్త కొత్త ఐటమ్స్ ఏవేవి వచ్చాయో అవి మాత్రమే ఈసారి షూట్ చేశానన్నమాట. సో దట్ ఎందుకు అంత చూయించాలి అని చెప్పేసి. సో నేను అందుకే చెప్పేది ఏంటంటే మీరు పాతవి ఏమైనా మిస్ అయింటే మాత్రం పాత వీడియోని అయితే కంపల్సరీగా ఒకసారి చూడండి, అందులో చాలా చాలా ఐటమ్స్ అయితే యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఈసారి కొత్త కలెక్షన్ మాత్రమే నేనైతే షూట్ చేశాను, కొన్ని యాడ్ అయ్యిండొచ్చు. ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కూడా చిన్నపిల్లలు వేసుకోవడానికి చూసానన్నమాట. సో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా మోడల్స్ అయితే వచ్చాయి. సో ఇది వచ్చేసి మేకప్ కిట్లో మనకి స్పాంజెస్ వస్తాయి కదండి, సో అవి మొత్తం ప్యాకెట్ వచ్చేసి 10 రూపీసే అన్నమాట. సో హెయిర్ బ్యాండ్స్లో చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి రింగ్స్ అండి, 5 రింగ్స్ కలిపి 10 రూపీస్ లాగా. అండ్ ఇవి మనకి అడ్జస్టబుల్ రింగ్స్ టైపు అండ్ ఇది వచ్చేసి క్లిప్ లాగా అనమాట. చాలా బాగుంటుంది, చిన్న చిన్న పిల్లలకి ఇలాంటి క్లిప్స్ పెడితే కూడా బాగుంటుంది. అండ్ లిప్ బామ్స్ అంటూ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో టైపు హెయిర్ బ్యాండ్, ఇదైతే యాక్చువల్లీ సౌండ్ వస్తుంది అనమాట, లైక్ ఇలా కొంచెం కదిలిస్తే సౌండ్ వస్తుంది, భలే అనిపించింది. సో పిల్లలు ఆడుకోవడానికే కాదు వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంటే భలే అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఈచ్ ప్యాకెట్ వచ్చేసి కూడా 10 రూపీస్ అనమాట. సో స్టిక్కర్స్లో కూడా ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కొప్పు కల పెడుతుంటారు కదా ఆ టైప్ క్లిప్పు, అది 10 రూపీసే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న క్లిప్స్లో కూడా ఈసారి చాలా మోడల్స్ అయితే చూసానండి. చాలా మోడల్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి లిప్ గ్లాస్ లాగా అండ్ హెయిర్ పిన్స్లో ఈసారి బాక్స్ మోడల్లో వచ్చిందనమాట, మనకి సేఫ్గా సెక్యూర్గా స్టోర్ చేసుకునేలాగా అనమాట. అండ్ సేఫ్టీ పిన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఒక మనకి యాక్చువల్గా బంచ్ వచ్చేసి 5 రూపీస్ చెప్తారు, బట్ ఇక్కడ 3-4 బంచెస్ ఉన్నట్టున్నాయి ఆ ప్యాకెట్లో. సో ఇది వచ్చేసి కొప్పు బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు కదా అది అనమాట, అది కూడా 10 రూపీస్ లాగే. యాక్చువల్లీ వాళ్ళు ప్యాకెట్స్లో ఉన్నవి చూద్దామంటే అన్నీ ఓపెన్ చేయకూడదని చెప్పారు, అందుకే ఇలా ప్యాకెట్స్ ఉన్నవి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ వస్తువు చూసినా వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకుంటే బెటర్ అండి. సో వాళ్ళు చాలామంది వస్తున్నారండి, మాకు ఈ ఫోటోలో ఉన్నవి మాకు కావాలంటున్నారు బట్ అవి లేవు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో వాళ్ళు ఒక విషయం అయితే క్లియర్గా చెప్తున్నారండి, మీరు వీడియో పెట్టగానే చూసి వచ్చి కొనుక్కోవడం అయితే బెటర్ ఆప్షన్. చూసిన 1 మంత్ తర్వాత వచ్చి ఆ ఐటెం అడిగితే మా దగ్గర ఉండకపోవచ్చు, సో ఎప్పటికప్పుడు స్టాక్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు వీడియో పెట్టగానే వెళ్ళి మీరు ఒకవేళ కావాల్సినవి కొనుక్కుంటే చాలా బెటర్ అండి. సో దట్ మీరు వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టినప్పుడు ఫాలో అయితే మీకు బెటర్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నెయిల్కి సంబంధించిన స్టిక్కర్స్ టైప్ అనమాట, దీంట్లో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. సో ఒక స్ట్రిప్ వచ్చేసి మనకి 10 రూపీస్ లాగా. అండ్ క్యాండిల్స్లో కూడా మనకి నంబర్స్ క్యాండిల్స్ ఉన్నాయి, తర్వాత బర్త్డేకి 6-7 క్యాండిల్స్ అలా పెడతాం కదండి అవి ఉన్నాయి. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి, బర్త్డేకి సంబంధించిన డెకరేషన్వి కూడా చాలా చాలా ఉన్నాయండి. సో నేను చెప్పాను కదా బర్త్డే లైటింగ్ క్యాండిల్స్, ఇది కూడా మనకి ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. సో ఇవి వచ్చేసి నోట్లలాగా, పిల్లలు ఎప్పుడైనా డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటారు కదా, సో ఇలాంటి ఫేక్ నోట్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవైతే చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి, ఈచ్ రూపీస్లో ఫేక్ నోట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రిబ్బన్ లాగా అనమాట, మనకి డెకరేషన్ పర్పస్కి బాగా యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి రేజర్ టైపు, సో ఇది కూడా మనకి ప్యాకెట్ వచ్చేసి 10 రూపీసే. అండ్ చిన్న చిన్న మిర్రర్స్ మనకి నార్మల్గా జర్నీ పర్పస్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి, సో అది కూడా ఈచ్ 10 రూపీస్ అనమాట. దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లాగా ఉన్నాయి అండ్ ఇది కూడా క్లిప్ లాగా అనమాట మనకి, సో ఇది కూడా 10 రూపీసే.
అండ్ హెయిర్ బ్యాండ్స్లో కూడా ఈసారి కొత్త కలెక్షన్ అయితే చూశాను. సో ఇక్కడ చూసారు కదా హెయిర్ బ్యాండ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇన్ ఇది చూడండి, క్లిప్స్, మూడు రబ్బర్ బ్యాండ్స్, ఒక క్లిప్పు, హెయిర్ బ్యాండ్ వచ్చేసి మొత్తం ఒక ప్యాకెట్ లాగా ప్యాక్ చేశారు. సో ఆ ప్యాకెట్ మొత్తం 10 రూపీసే. అండ్ ఇవి వచ్చేసి మనకి క్రాఫ్ట్స్, ఒక క్రాఫ్ట్స్కి సంబంధించిన స్టిక్కర్స్ లాంటివి అనమాట. సో మనకి ఎక్కడ కావాలో ఎక్కడైనా కావాలంటే అతికించుకునేలాగా. సో ప్యాకెట్ మొత్తం వచ్చేసి మనకి 10 రూపీస్ అనమాట. అండ్ హెయిర్ బ్యాండ్స్లో ఇది ఒక డిఫరెంట్ మోడల్ హెయిర్ బ్యాండ్ చూసానమాట. సో ఇది కూడా 10 రూపీసే. సో హెయిర్ బ్యాండ్ కలెక్షన్ చూడండి ఎన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయో. ఇది చూడండి, కొంచెం ఫనీగా అనిపించింది, చిన్న బొమ్మ అతికిచ్చి చాలా చక్కగా ఉన్నింది అనమాట. సో క్లిప్స్లో ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూశాను. సో ఈసారి చున్నీలో చాలా చాలా కలర్స్ అయితే చూసాను. లాస్ట్ టైం 2-3 చున్నీలు ఉన్నాయి, అవి కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి. బట్ ఈసారి ఏంటంటే ఎక్కువ కలెక్షన్ అయితే చూశాను. సో ఇక్కడ చూడండి స్విచ్చెస్ కూడా, ఈచ్ వచ్చేసి కూడా 10 రూపీస్ లాగనమాట. సో ఇక్కడ హోల్డర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఈచ్ 10 రూపీస్. అండ్ కొంతమంది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేశారండి, హోల్సేల్ ప్రైసెస్కి ఇస్తారా షాప్ కోసం అని. సో నేను ఓనర్ నెంబర్స్ అయితే ఇచ్చాను కదా, సో వాళ్ళైతే మీరు ఒకసారి ఫోన్ చేసి అడగమని చెప్పారు. అండ్ ఇది చూడండి, హ్యాండ్ ఎక్సెస్కి యూజ్ చేస్తుంటారు కదా, సో అది కూడా 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ స్క్రూ డ్రైవర్స్ కానీ ప్లాస్టర్స్ కానీ చాలా వరకు అవి కూడా ఈచ్ వచ్చేసి 10 రూపీసే అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న కలర్ఫుల్ బాల్స్ కూడా ఈచ్ 10 రూపీస్ లాగా. అండ్ పిల్లల బొమ్మల్లో కూడా చాలా మోడల్స్ అయితే చూసానమాట. లాస్ట్ టైం కంటే ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. అండ్ ఇది చూసారు కదా చిన్న చైర్ లాగా, అది కూడా చాలా చక్కగా అనిపించింది అనమాట. సో మినియేచర్ చైర్ లాగా చాలా బాగుంది, అది కూడా ఈచ్ 10 రూపీస్. అండ్ పిల్లల బొమ్మల్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే చూసాను. అండ్ ఇది మనం చిన్నప్పుడు చూసుంటాం కదండి, స్లేట్స్, లైక్ ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ తుడిపేసి మళ్ళీ రాసుకోవచ్చు. సో అలాంటి స్లేట్స్ కూడా ఈసారి చూసానమాట, అది కూడా ఈచ్ వచ్చేసి 10 రూపీసే. అండ్ ఇక్కడ మనకి రూలర్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అది కూడా వచ్చేసి 10 రూపీసే. అండ్ పెయింట్కి సంబంధించినవి కూడా ఒక ప్యాకెట్ లాగా ఉందన్నమాట, సో అవి కూడా 10 రూపీసే. స్టేషనరీకి సంబంధించినవి కూడా చాలా వరకు ఉన్నాయండి, లైక్ రబ్బర్స్ కావచ్చు, ఫెవిస్టిక్స్ కావచ్చు, గ్లూ గన్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, ఇలా పెయింట్స్కి సంబంధించినవి కూడా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో పెన్సిల్స్ కూడా ఇలా సెట్ ఆఫ్ ప్యాకెట్ లాగా, అది 10 రూపీస్ అనమాట. అండ్ పెన్సిల్స్లో డిఫరెంట్ మోడల్స్ కూడా చూసాము. అండ్ క్రేయాన్స్ బాక్స్ వచ్చేసి 10 రూపీస్. అండ్ స్కెచెస్ కూడా 10 రూపీస్. స్టేషనరీకి సంబంధించిన కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. స్టాప్లర్ బాక్స్ వచ్చేసి 10 రూపీస్. అండ్ ఇది వచ్చేసి మార్కర్. సో ఈ మార్కర్ కూడా ఈచ్ 10 రూపీస్ అనమాట. సో పెన్సిల్స్లో మనం ఇంతకుముందు వేరే మోడల్ చూసాము. అండ్ ఇది ఇంకొచ్చేసి ఇంకొక మోడల్. సో ఇలా సెట్స్ లాగా కూడా ఉన్నాయి, ఒక స్కేల్, గమ్, ఎరేజరు, షార్ప్నర్, ఒక పెన్సిల్ లాగా కూడా ఉన్నాయి. అండ్ స్లేట్స్ కూడా చిన్న సైజు స్లేట్స్ అనమాట, పెద్ద సైజ్ అయితే ఏం కాదు. సో చిన్న సైజ్ స్లేట్ కూడా ఈచ్ 10 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం కదండి, స్టిక్కర్స్ లాగా. సో స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో అవి కూడా మనకి ప్యాకెట్ లాగా వచ్చాయి. సో అదంతా కలిపి 10 రూపీస్ లాగా. అండ్ పిల్లలకి సంబంధించిన చార్ట్స్ కూడా చాలా వరకు ఉన్నాయండి. అవన్నీ నేను లాస్ట్ వీడియోలోనే చూపించాను, అవన్నీ మిస్ అయింటే మాత్రం ఆ వీడియో మొత్తం చూడండి, మీకు అందులో కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న ఆల్బమ్స్, చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఆల్బమ్స్ వరకు కూడా ఉన్నాయి. ఈసారి నేను మొబైల్ కవర్స్ కూడా ఇలా చూశాను, పెద్దగా ఏం లేవండి, కలెక్షన్ అయితే ఏవో కొన్ని ఉన్నాయి. సో మన మొబైల్ మోడల్ బట్టి అసలు ఆ కవర్స్ ఉన్నాయో లేదో వెతుక్కోవాలి ఇంకా. అండ్ ఇలాంటి చిన్న చిన్న పాకెట్ పర్సెస్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో చిన్న చిన్న బొట్ల బిల్లల బాక్సెస్ కానీ, కాటుకవి కానీ, లేదంటే ఇలాంటివి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా 10 రూపీస్ అనమాట ఈచ్. అండ్ ఇది వచ్చేసి వాటర్ స్ట్రైనర్ లాగా, మనకి నార్మల్గా సింక్స్లో యూజ్ చేస్తుంటాం కదా, అది కూడా 10 రూపీసే. అండ్ ఇలాంటి స్కూల్ బాక్సెస్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకో సెట్ లాగా. సో ఇలా సెట్ ఉన్నవన్నీ కూడా మనకి 10 రూపీస్ అనమాట ప్యాకెట్ వచ్చేసి. ఇది సిలికాన్ బ్రష్ లాగా, ఐ మీన్ మనకి కిచెన్లో వాడుతుంటాం కదా ఆయిల్స్కి అలా. సో అది వచ్చేసి కూడా ఈచ్ 10 రూపీస్. అండ్ ఇది వచ్చేసి హెయిర్ డై బ్రష్ లాగా, సో అది ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి హుక్స్ మోడల్స్లో డిఫరెంట్ మోడల్స్ ఈసారి చూసానమాట, లైక్ స్టిక్ చేసే హుక్స్. అండ్ ఇది వచ్చేసి మనకి పెడిక్యూర్కి సంబంధించిన సెట్. అండ్ ఇలా 3 బాక్సెస్ సెట్ కలిపి 10 రూపీస్.
సో మొత్తం స్పూన్ సెట్ కలిపి రబ్బర్ బ్యాండ్ వేశారు కదా, సో ఆ సెట్ మొత్తం 10 రూపీస్. సో ఇవి వచ్చేసి టీ కోస్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి డైనింగ్ టేబుల్ మీద. సో అది వచ్చేసి ఈచ్ వచ్చేసి 10 రూపీస్. అండ్ ఇలాంటి బొమ్మలలో పిల్లల బొమ్మల్లో ఇదొక మోడల్ చూసానండి, సో అది కూడా ఈచ్ వచ్చేసి 10 రూపీస్ లాగా చెప్పారు. నెక్స్ట్ మనకి రిమోట్ టీవీ కవర్ కూడా 10 రూపీసే అనమాట. అండ్ ఇలాంటి గ్రేటర్స్కి సంబంధించినవి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలాంటి స్పూన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వచ్చేసి మనకి ట్యాప్కి సంబంధించినవి ఫిల్టర్ టైప్ లాగా, సో ఇవి కూడా మనకి 10 రూపీసే అనమాట. అండ్ తిలకం ఉన్నాయి కదా కుంకం లాంటివి, అవి కూడా 10 రూపీసే. అండ్ ఇక్కడ మీకు ఈచ్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే మొత్తం ఇక్కడైతే ప్యాకెట్ మొత్తం కాదండి, ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 10 రూపీస్. ఈ 10 రూపీస్ ఇయర్ రింగ్స్లో కూడా ఎన్ని మోడల్స్ వచ్చాయో లాస్ట్ టైం అసలు కనిపించలేదు, ఇదైతే అన్ని కొత్త స్టాక్ అయితే వచ్చాయన్నమాట. సో ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి అంటే సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మాత్రమే 10 రూపీస్, ఇక్కడ ప్యాకెట్ ప్యాకెట్ లాగా కాదు ఇవి మాత్రం. సో ఇయర్ రింగ్స్ మాత్రం ఇలా ఒక్కొక్క సెట్ మాత్రమే 10 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్పైస్ జార్ లాగా పనికొస్తుందండి మనకి డైనింగ్ టేబుల్ మీద. ఇలాంటివి కూడా ఈచ్ బాక్స్ వచ్చేసి మనకి 10 రూపీసే. సో బాక్సెస్ కూడా ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయండి, మీడియం సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ బాక్స్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 10 రూపీస్ మాత్రమే. అండ్ లైటర్ కూడా ఈచ్ వచ్చేసి 10 రూపీసే. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రతి ఐటెం నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా ప్రతి ఐటెం కూడా 10 రూపీసే అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు 30 రూపీస్కి సంబంధించినవి, 60 రూపీస్కి సంబంధించినవి, 99 రూపీస్కి సంబంధించినవి పెడతానండి. సో చూసారు కదా ఈసారి కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది. సో చూడగానే ఒకసారి వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.